ఎముక విరిగినప్పుడు ఫ్రాక్చర్లు అయినప్పుడు మనలో చాలా మందికి ఏం చేయాలో తోచదు. గందరగోళానికి గురవుతూ ఉంటారు. ఎముకలు అతుక్కునేందుకంటూ మందులు, మాకులు, ఆకుపసర్లు, నాటుకట్టు కట్టించుకోవడానికి మొగ్గు చూపుతూ ఉంటారు. అలా చేయడం మంచిది కాదు. వాటి వల్ల ఎముక సరిగ్గా అతుక్కోపోగా లేనిపోని సమస్యలు వచ్చి పడుతుంటాయి. నిజానికి ఎముక విరిగినప్పుడు ప్రథమ చికిత్సగా వెంటనే కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఎముక విరిగినప్పుడు, ఫ్రాక్చర్లు అయినప్పుడు వెంటనే ఏం చేయాలో, ఏం చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం. ఎముకలు మన శరీరానికి ఆధారంగా ఉండే బలమైన జీవగర్రలు. నిజానికి ఎముకలు కూడా సజీవ కణజాలమే. అయితే వీటిలో దట్టంగా పేరుకున్న కాల్షియం, అక్కడి ప్రోటీన్ల ప్రత్యేకమైన కలయిక మూలంగా ఎముకలు చాలా గట్టిగా, దృఢంగా ఉంటాయి. మన శరీర బరువును మోస్తూ మొత్తంగా శరీరానికి సుస్థిరమైన ఆకారాన్ని తెస్తాయి. అయితే ఎముకలు ఎంత గట్టిగా, దృఢంగా ఉన్నప్పటికీ దెబ్బలు తగిలినప్పుడు, బలమైన ఒత్తిడి కలిగినప్పుడు అవి చిట్లిపోవటమో లేదంటే విరగటమో జరుగుతూ ఉంటుంది. వాహనాలు, ప్రయాణాలు, వాటితో పాటే ప్రమాదాలు పెరుగుతున్న ఈ ఆధునిక కాలంలో మనలో చాలామందికి ఎముకలు విరగటం, వాటిలో ఫ్రాక్చర్లు కావటం అనేది ఎక్కువగా ఉంటుంది. ఓపెన్ ఫ్రాక్చర్ అంటే ఏంటంటే ఎముక విరిగిన చోట రక్తం బయటకు రావడం, దాంతోపాటు లోపల ఎముక ఏదైతే ఉంటుందో విరిగిపోయింది అది బయట వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వడము, దాంతోపాటు చుట్టూ ఉన్న స్కిన్ ఏదైతే ఉంటుందో అదంతా కట్ అయిపోవడం అనేది ఉంటుంది. అదే సింపుల్ ఓ క్లోజ్డ్ ఫ్రాక్చర్ అంటే ఏంటి అనంటే ఎముక విరిగిపోతుంది కానీ రక్తం అనేది బయటికి రాదు, ఎముక అనేది బయటికి ఎక్స్పోజ్ అవ్వదు, దాంతోపాటు చర్మం అనేది ఇంటాక్ట్గానే ఉంటుంది అన్నమాట. ఫ్రాక్చర్ రెండు రకాలుగా, సింపుల్గా చెప్పాలంటే రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సింపుల్ ఫ్రాక్చర్, ఇంకోటి కాంప్లెక్స్ ఫ్రాక్చర్. సింపుల్ ఫ్రాక్చర్ అనేది ఎముక అనేది ఒక చోటే విరుగుతుంది. అదే కాంప్లెక్స్ ఫ్రాక్చర్ అంటే ఒక ఎముక మల్టిపుల్ ప్లేసెస్లో విరుగుతుంది అన్నమాట. మోర్ కామన్ ఏంటి అనంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్సు, దాని తర్వాత ఏమైనా కన్స్ట్రక్షన్ సైట్లో మనం వర్క్ చేసేటప్పుడు పైనుంచి కింద పడిపోవడం కానీ, లేదు వయసు వృద్ధాప్యంలో ఏంటనంటే బాత్రూమ్కి వెళ్ళేటప్పుడు కాళ్ళు జారి పడిపోవడము, అప్పుడు ఏంటనంటే ఎముక మెత్తగా ఉంటుంది కాబట్టి వృద్ధాప్యంలో చిన్న ఇలాగ జారి పడిపోవడంలో కూడా మనకి ఏంటంటే ఎముక విరిగిపోయే అవకాశం ఉంటుందన్నమాట. ఫ్రాక్చర్ అయినప్పుడు ఏంటనంటే మనకి అధికంగా నొప్పి ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు వాపు ఎక్కువగా ఉంటుంది, దాంతోపాటు మనం ఏదైతే చెయ్యి అయితే చెయ్యి, కాళ్ళైతే కాళ్ళు అది కదపలేకపోవడము, ఆ తర్వాత అది వంకరగా తిరిగిపోయి ఉంటుందన్నమాట. సాధారణంగా ప్రమాదాలు జరిగినప్పుడు, ఆటోల్లో దెబ్బలు తగిలినప్పుడు, మెట్ల మించి పడినప్పుడు, స్నానాల గదుల్లో జారి పడిపోయినప్పుడు ఎముకలు ఎక్కువగా విరుగుతూ ఉంటాయి. అయితే ఎముకలు గుల్లబారిపోయి ఆస్టియోపోరోసిస్తో బాధపడుతున్నప్పుడు దెబ్బలాంటివి ఏమీ తగలకుండానే చిటుక్కన ఎముకలు విరుగుతూ ఉంటాయి. కొంతమందిలో ఒంట్లో ఎక్కడైనా క్యాన్సర్ తలెత్తితే అది ఎముకకు విస్తరించి స్థిరపడుతూ ఉంటుంది. దీంతో అక్కడ ఎముక గుల్లబారి పటుత్వం తగ్గి విరుగుతూ ఉంటుంది. తగిలిన దెబ్బ దాని తీవ్రతను బట్టి ఎముకలు రకరకాలుగా విరగచ్చు. ఎముక మీద ఒకవైపు కాస్త పగులు వచ్చి చిట్లడాన్ని హెయిర్లైన్ ఫ్రాక్చర్ అంటారు. ఎముక విరిగి ఎక్కడిదక్కడే ఉండిపోతే దీన్ని సింపుల్ ఫ్రాక్చర్ అంటారు. కొన్నిసార్లు ఎముక పూర్తిగా విరిగి అటూ ఇటూ జరిగిపోతూ ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో ఎముకలు విరిగి ముక్కలుగా విడిపోతూ ఉంటాయి. ఫ్రాక్చరు అయింది అని అంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం తనిఖీ చేసి ఒక డయాగ్నోసిస్కి వస్తాము. అది మనం ఏంటంటే ఎక్స్రే పద్ధతిలో మనం ఏంటంటే ఎక్స్రే చేశాక అసలు ఎక్కడ విరిగింది, ఎన్ని ముక్కలు విరిగాయి అనేది ఎక్స్రే ద్వారా మనకి తెలుస్తుంది అన్నమాట. ఇప్పుడు ఏంటి అని అంటే ఒక ఎముక విరిగిన తర్వాత రెండు విధాలుగా అది ట్రీట్ చేయొచ్చు. ఒకటి కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం. అందులో ఏంటి అని అంటే మనం ఒక ఆపరేషన్ చేయకుండానే ఒక సిమెంట్ పట్టీతో మనం ఏంటనంటే ఏదైతే ఎముక విరిగిపోతుందో దాన్ని కదలకుండా మన సిమెంట్ పట్టీ వేసేసి దాన్ని కొన్ని రోజుల పాటు రెస్ట్ ఇచ్చేసి అతికినంత వరకు ఉంచి తర్వాత ఆ ప్లాస్టర్ అనేది తీసేస్తాం అన్నమాట. కొన్ని ఫ్రాక్చర్స్ ఉంటాయి, అవి ఏంటంటే సిమెంట్ కట్టుతో అవ్వవు. అప్పుడు మనం ఏంటంటే ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. ఆ ఆపరేషన్ చేసేటప్పుడు ఏంటి అని అంటే మనము పలు రకాలుగా ఇంప్లాంట్స్ ఉంటాయి, అవి వాడతాం. కొన్ని వాటికి ఏంటంటే కొన్ని ఫ్రాక్చర్స్కి ప్లేటింగ్ పద్ధతిలో మనం ఆపరేషన్ చేస్తాము, ఇంకొన్ని వాటికి ఏంటంటే నెయిలింగ్ పద్ధతిలో అది ఆపరేషన్ చేస్తాము.
ఎముకలు విరిగినప్పుడు అవి మళ్ళీ అతుక్కునేందుకు మనలో చాలామంది పసరకట్టు వేస్తూ ఉంటారు. ఫ్రాక్చర్లకు పసరకట్టును వేయటం సరికాదంటారు డాక్టర్లు. అలాగే ఎముక విరిగి బాధపడుతున్న వ్యక్తిని ఎలా పడితే అలా తరలించకూడదు. వెడల్పాటి బల్లపై పడుకోబెట్టి తీసుకెళ్తే విరిగిన ఎముకలకు మరింత ప్రమాదం జరగకుండా ఉంటుంది. ఎముకలు విరిగిన చోట గాయాలను శుభ్రం చేయటం కూడా ముఖ్యమే. సరిగా శుభ్రం చేయకపోతే గాయం నుంచి ఎముకల్లోకి ఇన్ఫెక్షన్లు సోకే అవకాశాలు ఉంటాయి. ఎముకల్లో పగుళ్ళు, ఫ్రాక్చర్లను చాలా వరకు ఎక్స్రేలో గుర్తించవచ్చు. హెయిలెన్ ఫ్రాక్చర్ అయితే గాయమైన భాగం కదలకుండా పట్టి వేసి విశ్రాంతి ఇస్తే చాలు, చాలా వరకు అదే నయమైపోతుంది. సింపుల్ ఫ్రాక్చర్కు సిమెంట్ పట్టి సరిపోతుంది. ఇక బాగా విరిగిన ఎముకలకు రాడ్లు, స్క్రూలు వేయాల్సి ఉంటుంది. చికిత్స తర్వాత, అంటే ఎముక విరిగిన తర్వాత, ఆపరేషన్ అయిన తర్వాత మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉంటుందో అందులో కాల్షియము, వైటమిన్ డి ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. మనం తీసుకున్న ఆహార పదార్థాలు ఏంటంటే, మెయిన్గా కాల్షియం రిచ్గా ఉన్న ఆహార పదార్థాలు ఏంటంటే స్పినాచ్, అదే మన పాలకూరలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు రాగి, మిల్లెట్స్ కొర్రలు అంటాము వాటిల్లో, దాంతోపాటు పాలు, పాలు పదార్థాలు, దాంతోపాటు డ్రై ఫ్రూట్స్ అండ్ మళ్ళీ మాంసాహార పదార్థాల్లో మనకి ఏంటంటే కాల్షియం, వైటమిన్ డి ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు మనం ఉదయం సాయంకాలం ఏదైతే ఉంటుందో ఎండ, ఆ ఎండలో నించుంటే మనకి వైటమిన్ డి ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందన్నమాట మన శరీరంలో. ఇవి ఆహారపరంగా అంటే తీసుకోవాల్సినవి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే వ్యాయామాలు. ఎముక అతుక్కోవడానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయన్నమాట. ఆ ఎక్సర్సైజ్లు ఏవైతే డాక్టర్ గారు చెప్తారో అవి చేసుకుంటే సరిపోతుందన్నమాట. చర్మం గీసుకుపోతే కొద్ది రోజుల్లో దానంతట అదే మారిపోతుంది. అచ్చం, ఎముక విషయంలో కూడా ఇలాగే జరుగుతుంది. ఎముక మీద పెరియాస్టియం అనే దట్టమైన పొర ఉంటుంది. బలమైన దెబ్బ తగిలి గాయమైతే ఈ పొర చినిగి రక్తనాళాలు తెగి రక్తస్రావం అవుతుంది. ఈ రక్తంలోని ప్లేట్లెట్ కణాలు విడిపడి అక్కడున్న మూల కణాలను ప్రేరేపించే రసాయనాలు అంటే గ్రోత్ ఫ్యాక్టర్స్ విడుదలవుతాయి. దీంతో మూల కణాలు వృద్ధి చెందుతూ ఎముకల మధ్య ఏర్పడిన ఖాళీలో చేరతాయి. ముందుగా అక్కడ మృదు కణజాలం, కార్టిలేజ్ కణాలు, తర్వాత ఎముక కణాలు ఏర్పడతాయి. ఈ కణాల్లో వాటి మధ్యలో కాల్షియం చేరి గట్టిపడుతుంది. దీంతో ఎముక మళ్ళీ దృఢంగా అతుక్కుపోతుంది. అయితే ఈ ప్రక్రియ సవ్యంగా, సాఫీగా, వేగంగా జరగటానికి వీలుగా సిమెంటు పట్టీలు, అవసరమైతే లోపల రాడ్లు, స్క్రూలు వేయటం, ఎముకలోకి రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా జాగ్రత్త తీసుకోవాలి. ఏడాది దాటినా విరిగిన ఎముకలు అతుక్కోనప్పుడు బోన్ గ్రాఫ్టింగ్ సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది.